అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రాజా మహాబలి వర్మ. నిన్న రెండు హ్యాండ్స్తోని ఎలా తిప్పాలి, సర్కిల్ ఎలా తిప్పాలి నేర్చుకున్నాం కదా, ఈరోజు మనం సింగిల్ హ్యాండ్తో తిప్పడం నేర్చుకున్నాం. నేర్చుకోవాలి, ఎందుకంటే మనకి సింగిల్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ నేర్చుకునే ముందు మనకి ఏం కావాలంటే ఫస్ట్ హ్యాండ్ చేంజింగ్ కావాలి. అంటే చెయ్యి అనేది లైట్ టు లెఫ్ట్ మారాలన్నమాట. మనకి ఇది పర్ఫెక్ట్గా రావాలి, ఎందుకంటే మనం హ్యాండ్ చేంజ్ చేసినప్పుడు మనం రౌండ్ తిరుగుతాం. సింగిల్ హ్యాండ్ తిరిగేటప్పుడు మనం పక్క అనేది హ్యాండ్ చేంజింగ్ అనేది చేయాలి. మీరు చూడండి, డబుల్ హ్యాండ్లోని హ్యాండ్ చేంజింగ్ అనేది ఉండదు, కరెక్ట్గా గమనిస్తే. ఓకే, ఓన్లీ డబుల్ హ్యాండ్తోనే తిప్పుతాం. మన సింగిల్కి వచ్చేలోకి హ్యాండ్ చేంజింగ్ అనేది ఉండాలి. పక్క చూడండి, దానికన్నా ముందు మనం హ్యాండ్ చేంజింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్ చేంజింగ్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా, కట్ట చూడండి ఫ్రెండ్స్, రైట్ హ్యాండ్ కట్ట, రైట్ హ్యాండ్ చూడండి. మనం ఇన్సైడ్ లోపలికి తిప్పినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది కింద నుండి వచ్చి క్యాచ్ చేయాలి. ఇది ఇలా తిరగాలి రౌండ్గా. ఓకే, సేమ్ ఆపోజిట్ హ్యాండ్కి కూడా కరెక్ట్గా మనం లోపల ఇన్సైడ్ తిప్పుతాం కదా బోట్ లాగా, కట్ట తిప్పినప్పుడు క్యాచింగ్ అనేది రావాలి ఆపోజిట్ హ్యాండ్ కింద నుండి రావాలి. ఓకే, కరెక్ట్గా మళ్ళీ చూడండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వార్డ్ నుంచి వస్తాం, చూడండి ఆపోజిట్ హ్యాండ్ కింద నుండి వస్తుంది, అంటే డౌన్ వార్డ్ నుండి వస్తుంది. కరెక్ట్గా గమనించండి, డౌన్ వార్డ్ నుండి హ్యాండ్ చేంజింగ్. ఓకే చూడండి, మనం ఇన్సెట్ చేసినప్పుడు క్యాచింగ్ చేయాలి. మనం ఇన్సెట్ చేస్తాం కదా, చూడండి క్యాచింగ్ కరెక్ట్ చూడండి. అంటే ఆపోజిట్ హ్యాండ్కి మనం లోపలికి తిప్పినప్పుడు ఇది డౌన్ వార్డ్ నుండి వచ్చి క్యాచింగ్ అవ్వాలి కరెక్ట్గా ఎక్స్ షేప్ లాగా. ఓకే, హ్యాండ్ చేంజింగ్ కరెక్ట్గా గమనించండి, మనం ఎక్స్ షేప్ ఎలా తిప్పుతాం అలాగా సేమ్ కరెక్ట్ లోపలికి ఎలా వస్తుంది కదా, అంటే బోట్ లాగా, బోట్ లాగా వచ్చినప్పుడు మనం క్యాచింగ్ చేయాలి, అంటే పూర్తిగా ఎలా తిరగాలి. ఓకే, ఇప్పుడు దీన్ని స్పీడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజా మహాబలి వర్మ మార్షల్ ఆర్ట్స్ ఛానల్. మీకు మరిన్ని డౌట్స్ కానీ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.